ఉంగులేటి అనుచరుడు చీకటి కార్తీక్ పై దాడిని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ సంపత్ ఖండించారు. ఖమ్మం జిల్లా తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని నడిపించిన ఉద్యమ నేత చీకటి కార్తీక్ అని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ సంపత్ అన్నారు. ఆశయాల కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరంగా ప్రశ్నిస్తే ఓర్చుకోలేని కొందరు తెలంగాణ ఉద్యమకారులను ఇలా భౌతిక దాడులకు దిగటం దారుణమన్నారు. యావత్ తెలంగాణ విద్యార్థులందరూ ఇలాంటి భౌతిక దాడులను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. జయంతి సందర్భంగా ఖమ్మం బైపాస్ లో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద శ్రీనివాస్ రెడ్డి గారు పూలమాల వేసే కార్యక్రమంలో భాగంగా నేను ముందుగా వెళ్ళి అక్కడున్న కార్యక్రమాలు చేస్తూ అక్కడున్న పరిస్థితులు చక్కదిద్దే భాగంగా అక్కడికి వెళ్తే మంత్రి పువ్వాడజయ్కి సంబంధించిన అనుచరులు నా మీద మూగమూడిగా దాడి చేశారు. పువ్వాడజయ్ గారు, దయచేసి మీరు విజ్ఞత కోల్పోయి విచక్షణరహితంగా ప్రవర్తిస్తున్నారు. మీరు గతంలో కూడా సోషల్ మీడియాలో మీ గురించి మాట్లాడాను, రాజ్యాంగబద్ధంగా రాజకీయంగా విమర్శ చేశారు మిమ్మల్ని. మీరు కూడా అంబేద్కర్ గారు రాసిన ఈ రాజ్యాంగంలో భాగంగా మీరు కూడా రాజ్యాంగబద్ధంగా చేయాలి కానీ మీరు వ్యక్తిగతంగా ఇలా నా మీద దాడులు చేపించి ఎట్ ప్రెజర్లీ మీరు దళిత జాతిని పాయింట్అవుట్ చేసి కార్నర్ చేసి బాధపడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారని మీ మీద రూమర్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో నా దళిత జాతి నా వెనక ఉందని మీరు గుర్తించలేదు. ఈ రోజున నా మీద జరిగిన దాడి ఏవత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న దళిత జాతి మొత్తం కించపరిచే విధంగా భావిస్తున్నారు. రేపటి రోజున మీరు జరిగిన ఈ నా మీద జరిగిన ఈ దాడిని రేపటి రోజున పెద్ద ఎత్తున ఖండించే కార్యక్రమాలు కూడా చేపడతాము. మీరు భూ బకాసురుడుగా మారి ఖమ్మం జిల్లాలో ఏమేమి అరచకాలు చేస్తున్నారో అని మేము రాజ్యాంగబద్ధంగా విమర్శలు చేశాము. మీరు కూడా రాజ్యాంగబద్ధంగా విమర్శలు స్వీకరించి మేము కూడా గౌరవించగలం. ఈ రోజున కొంతమంది రౌడీ షీటర్ని తాగుబోతుల్ని ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర మీరు పెట్టి నా మీద దాడి చేయటం కుట్ర చేయటం ఇది వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం. పువ్వాడజయ్ గారి వల్ల నాకు ప్రాణహాని ఉంది, అతనితో తిరిగే వ్యక్తుల వల్ల కూడా ప్రాణహాని ఉంది. దళిత జాతిని కించపరిచే పువ్వాడజయ్ కబర్ద, నీ మంత్రి పదవి రానున్న రోజుల్లో ఊడుద్ది. నీకు జనాలే రాజ్యాంగబద్ధంగా సోషల్ మీడియా ద్వారా రాజకీయ విమర్శ చేస్తే రాజ్యాంగబద్ధంగా సమాధానం చెప్పవలసింది పోయి వ్యక్తిగతంగా దాడులు చూపిస్తున్నారని, మరీ ముఖ్యంగా దళితులపై దాడులు చేపించి బాధపడుతున్నారని కార్తీక్ అన్నారు. దళిత జాతిని కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వల్ల తనకు తన అనుచరుల వల్ల ప్రాణహాని ఉంది అని కార్తీక్ తెలిపారు. బీజేపీ యువకుడిని మానసికంగా భౌతికంగా ఇబ్బంది పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేశారు, కానీ మేము అలా కాదు, ముందు ముందు అనేక సవాళ్లు మంత్రి ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని నడిపించిన ఖమ్మం జిల్లా ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్రానికి విద్యార్థి విభాగం మాజీ రాష్ట్ర కార్యదర్శి, 69 తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కూడా కేసీఆర్ వెన్నంటి నడిచిన శ్రీకర్ కార్తీక్ పై ఈరోజు జరిగిన దాడిని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగి చేసి తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే భౌతిక దళాలు సరైన కాదు, చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ కల్పించిన ఆశయాల కోసం అంబేద్కర్ ఆశయాల కోసం కృషి చేసిన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించే తత్వం కల్పించిన చట్టం ప్రకారం ప్రశ్నించే తత్వం కల్పించడం జరిగింది. ఆ ప్రశ్నించే తత్వాన్ని ఊర్చుకోలేని కొందరు బూటలకు తెలంగాణ ఉద్యమం పేరుతోటి త్యాగాలు మారి భోగాలు అనుభవించే వాళ్ళు ఇటువంటి భౌతిక దాడులు చేస్తూ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏదైతే ఆ రోజు అమర్య త్యాగ ఫలం కేసీఆర్ దీక్ష ఫలంతో ఏర్పడిన ఈ తెలంగాణలో, ఈ భౌతికంగా ఏర్పడిన ఈ తెలంగాణలో ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ఆర్నిషలు కష్టపడుతున్న తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం మాజీ రాష్ట్ర కార్యదర్శి, అనేక జిల్లా పదవులు అనుభవించి మలిదశ తెలంగాణ ఉద్యమంలో జైల్లే తన ఊపిరిగా ఉండు అనేక అక్రమ అలాంటి ఆంధ్ర అక్రమ కేసులలో అనేక కేసులలో జైలు జీవితం గడిపిన చీకటి కార్తీక్ మీద కొందరు వలసవాదులు, ఆంధ్ర సమైక్యవాదులు, పెట్టుబడిదారు వ్యవస్థలో టీఆర్ఎస్ పార్టీ మాజీ టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వీళ్ళు ఇటువంటి దాడులని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగి చేసి తీవ్రంగా ఖండిస్తుంది. దేనికైనా చర్యకి ప్రతిచర్య ఉంటుంది. ఈరోజు యావత్ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ఇటువంటి భౌతిక దాడులను మనం తిప్పుకో